పందిర పడ్డది కదా, పందిర కూడా మంచిగానే ఆరింది. ఓ మిషన్ మాట్లాడి కోపియాలిగా దెబ్బన చెడగొట్టు వాడలు వచ్చినాయంటే నోట్లోకి వచ్చిన పంట కాట్ల పడ్డట్టయితుంది. వాళ్ళ పొద్దుగా అలా కథని చెప్పియాలి. ఏ పాట వెళ్తాయో అడ్లు, ఈసారి లాభం వచ్చేనా? అయినా మన చేతులు ఏముంది, పట్టు బాగుంటుందా? అవురా అదే, మీ పొలం ఎప్పుడు కొత్తారా? ఇప్పుడు ఏడైనా మాది కొద్దిగా లేట్ అవుతుంది, మాది వేరే కదా. వేరే అంటే మీ అరిగి అడ్లు కాక ఇంకేమైనా వెళ్తాయిరా? కాదే, మాది సీడ్ వరకు కదా, మీకు మాకు గుర్తుండదు, మాది వేరే మిషన్ నచ్చిపోతుంది. సల్లగా బతుకు, మా అరిగి వచ్చినప్పుడు అయితే మీ టాక్టర్ పెట్టి రాదు మా అడ్లకు. ఏ శేణి పోండి, శేణి గాయంతే నానే పెట్టుడే, మిషన్ ఎప్పుడు వస్తుంది? మరి నేను మాట్లాడినప్పుడు వస్తుంది. పిల్ల గుట్ట ముందుకే కుళ్ళ కూర్చున్నట్టున్నది నీ కథ. మిషన్ మాట్లాడే ముందుకే టాక్టర్ పెట్టమంటారా? కొంపెనిక కంపెనీ పెట్టుకుని పొయ్యిల కట్ల గెలిచినట్టుంది నీ కథ. మనూళ్ళ మిషన్ కరువారా, కీకెత్తే నువ్వు కేసుకుంటా అత్తారు ఒక్కొక్కడు. నేను పెట్టమన్నప్పుడు ట్రాక్టర్ పెట్టరాదువే గవని నీకెందుకు? సరే పెడతా పో. ఇయ్యాలైతాంది అబ్బాయిడు ఇంకా అత్తలేడు, ఆకలైతాంది. అరే ఈ సాయి రంజిత్ గారి బండికి నవీన్గా డ్రైవర్ చేస్తాడుగా, అడుగుతా మరే నాది పోతాడు. ఎవరా నవీను, ఇలా మీ మిషన్ ఎట్టు పోతుందిరా? దాని సడగని బిడ్డ సమర్థయింది, కొన్ని కుడుకలే పోతుంది. అబ్బా నవీను, అంటే పెంట అయితే అనుకుంటే కంట అయితే ఎవరా నీతోటి? ఇంకా అరిగొచ్చే మిషన్ కూడా సడ్డకుడు ఉంటారా నీ ఇచ్చంతరం కాకపోతే? నువ్వు అడుగుతారటా, నేను చెప్తే తుమ్మా కారా, ఇంకా మిషన్ ఎట్టు పోతుందిరా? సీజన్ అంతా సేన్లు ఉన్నట్టు, లేకపోతే బౌళ్ళు ఉన్నట్టు. అబ్బా నవీను, నువ్వు మీదికి మింగిసోలో కనబడతావు కానీ లోపల అన్ని లొటపెట్ట మాట్లేరా నీ. సరే కానీ మా వరి కొత్తవా? నేను ఉన్నది కోసేందుకు కాకపోతే ఇంటి ముంగడ పెట్టుకొని కంటిన్యూ చూసేందుకు కారా కోత్త? ఆ రేటు కూడా చెప్పు మరే ఇప్పుడే, తర్వాత నువ్వు గంతానని గింతానా పొంతలు లేకుండా పోతాయి మాటలు. ఎందుకు లొల్లి చూసుడే ఉన్నదిరా, అన్నిట్లు అన్నైతే కానీ అంగట్లు అన్నైతాడా రా? ఓ గంటకో 2000. 2000? నీ మిషన్కి ఏమన్నా బంగారు కత్తులు ఉన్నాయిరా 2000 ఇచ్చడానికి? నీకే 2000 ఇస్తే నాకేం మిగిలితుందిరా గడ్డి? లేకపోతే ఇంద్రా అల్కా ఐదు కోతే దులుపుకొని దూట్లో పెట్టుకుంటావారా? నువ్వు ఇచ్చేదా నాకేం మిగులుతాయిరా? డీజిల్ కిన్ని, బండి కిన్ని, తిండి కిన్ని, రాత్రి తాడాను కిన్ని, ఇంకేం మిగులుతాయిరా? ఆయే తప్పుతా అదిరా, మరే దెబ్బ తగినాక బొడు సాగుతుందా, ఆపారం అన్నాక కర సాగుతుందా? సదరకపోవాలి. ఓ 1500 తీసుకొని పోయి. ఈయన కుర్రల పేర మారా 10 అంటైదానా, 2000 రూపాయలు తక్కువే రాను. అరే గట్ల అంటే ఎట్లరా, ముద్దంత అద్దనుకొని ముత్తమంతగానే కొంచెం పడతాను. ఇంకా 500 కన్నా లంగలైనా నేను ఇత్త తీయరా, అట్ల పైసలు వచ్చినాక. అంగడి బియ్యానికి తంగడి గట్ల అన్నట్టు మళ్ళా నోసుకుంటాను నేను. ముద్ద చేతిలో పెడితేనే అద్దనుకుంటా. కొసొకొమ్మలకెక్తాను ఫలగాడు, రాకుండా తీయరాదు. నువ్వు రాకుండా నాకు ఈ ఊళ్ళో ఇంకో బండే దొరకదు కదా, మా దొరుకుతుంది. ఇంత ఖచ్చితంగా ఉంటే లచ్చింది ఏమిట్లాతారో నీ ఇంటికి. అరే ఈ రాజుగాడు హార్వెస్టర్ డ్రైవర్ కదా, ఈ అవ్వని నువ్వు అంగడంతా తిరిగి గొంగడు చూన్నట్టు అయింది, పోయి అడుగుదాం. అరే రాజు ఏం చేస్తావు రా? ఇప్పుడే తినేడా కూర్చున్నా. అరే మా వరి గోయే రాదురా, మిషన్ ఏడా దొరుకుతలేదు. ఇప్పుడే వీలైతుందే, తర్వాత పోదాం పో. అబ్బా గట్ల అనకురా, ఇంటికాడ చూపతి ఇచ్చకపోయినా కళ్ళు కాడ చూపతి కలిసి ఉండాలి. మాది ఏ పట్రా, ఏకరం పోలమేనే, నువ్వు తలుచుకుంటే ఎందుకు చెప్పుకోతావు చెప్పు. సరే ఇంకోలో కోసం కానీ నీ కోసినాకనే అలాగే పోతా పో. అబ్బా మంచి మాట చెప్పినవరా, మాది కోసరంతా అయిపోయినాక బాటిల్ కలి చెప్తా, ఇద్దరం కలిసి పోయేద్దాం. సరే పోం పాటు. అట్నే కా కిరాయి కూడా తక్కువ చూడరా, ఎకరం పొలంలో ఏం వెళ్తాయి? ఎంతో కొంత ఇత్తు కానీ మొదలైతే 1000 రూపాయలు డీజిల్ వాటికి వస్తా. నువ్వు వచ్చేంతలా మా బుజ్జిని తీసుకొని పొలం కాడికి పోతాం, అదొకటి చదువుకుంటాం వాడుకోయి. సరే సరే చెప్పనరా. నువ్వు రాకపోతే నాకు ఎవరు రారనుకున్నవారా నవీనిగా, నేనన్న రేటుకే రాజుగడ వచ్చి కొత్తా అన్నాడు. అట్లుంటది మనతోటి, అట్టే నా కిరాయి పొడగొట్టుకుంటే కదరా.
ఈ గాజులకు బూజుబట్ట ఏడవైనట్టు మరి అద్దనుకున్నప్పుడు ఏమి ఎదురుకొస్తే కావాలన్నప్పుడు ఏమో కంటికి కాని రావు. ఉన్నావానే? ఆ ఉన్నా. చెప్పనా తిని తయారుగా పోదాం. నేను తయారై ఉన్నా గానీ నువ్వు కూడా వస్తానవా? నువ్వు కూడా వస్తున్నావా అంటే అసలు ఎడి తయారైనవే గాని అస్మక్క, నేను బేగంపేట ఎక్స్ప్లోర్ గాడికి పోతాను బ్యాంకులో చిట్టి పైసలు వేసి రావడానికి. మా నువ్వేడుకనుకుంటాను పని లేని ముసలి సౌరవంలో పెయిన్ ఎంగిలాడిందట. చిట్టి పైసలు కట్టడానికి ఇద్దరు ఎందుకే? ఆమె మా అవుతుంది కానీ మనం పొలం కాడికి పోదాంపా, మిషన్ వస్తుంది. గా మిషన్ వస్తే నేనేం చేయాలి? నువ్వు పోయి గోపి పోరాదు. పిడిగిలి వాటి గుద్దుతే పిడుగులు పడ్డట్టు కావాలమ్మా, ఏమనుకుంటానవా? ఏమో పన్నెండు వరకే గురిస్తానే ఎందుకే? నీకు తిరుగుడు ముఖ్యమా పొలం ముఖ్యమా? నువ్వు సంపాదించిన 12 ఎకరాల పట్ట భూమి అని ఆవలించుకుంటే కావాలి కూర్చుంటారు. తిప్పి కొడితే ఎకరం భూమి లేదు, ఎందుకంటే గుర్తాను. ఏ బొమ్మ, నువ్వు ముర్తానా కానీ నడిం కీర్తానకు తిక్కేదైతే ఆడ ఒడ్ల పొండి కోసులు ఉంటది, పరిగపోతే ఏరుడుంటది. నేనేమో బండి ఏమో కుక్కలేక తిరుక్కుంటుంటా. అత్తే నీకు ఏమనొస్తుందా ఇప్పుడు? గట్ల కుక్కలే తిరిగే సుక్కలు ఉన్న నన్ను లెక్కలేనని మాటలు అంటాను. అయినా నువ్వు ఆయమన్నోను అయితే గిసోడు గాయక మాటలు వస్తాయా నీకు? ఎందుకు పుట్టినవే అంకెర అంటే చక్కగుండోళ్ళందరూ ఎక్కిరించడానికి అన్నదట నీ ఆశ ఉంటుందే. నీ బక్క మొక్క సుక్కతో పోల్చుకుంటావా? పాపదని చెప్పనా ఆన ఆర్పో అత్తపా. అందరి కాలు మొక్కినా అత్తగారింటి బోర్డు తప్పదన్నట్టు నేను ఎన్ని సాకులు చెప్పినా నీకా ముస్తావా నన్ను? ఆ పొలం కోసానికి 1000 రూపాయలు ఇచ్చిన ఆడు అత్త అన్నాడు. నువ్వు ఇక పెద్ద బట్టలు నీళ్ళు నింపి చెప్పాను రాపా పోదాం. ఆ కోడలను అంగి పేదలు అన్ని చదువుకుంటుండకు, అన్ని ఆ గుడిసెలు ఉన్నాయి అన్నే. జల్లి పోయి కథ చేసుకుని వద్దాంపా. పోలం గానీ బండి పొలంలోకి రాకముందు 1000 రూపాయలు ఎట్లా ఇచ్చొచ్చును? మిషన్ వాడేమన్నా మీ అయ్యమ్మ కూడా అనే ఉద్దర కోసి ముద్దరేసి పోవడానికి భయానిస్తేనే భయం కొద్ది దచ్చి కోసిపోతాడు. ఏ నువ్వు మధ్యన మా బాపుని తీసుకొస్తే ఈ సాప్ చేస్తా. నువ్వు గాక చేస్తాను ఇంత పొడి వ్యవసాయం అని తీసుకొచ్చి నీ ముఖం ముందు పెడతారు అన్ని. చెత్తకు శరం ఉండాలి కొంచెం అన్న. పా నడువు పోదాం. నడు గది లేకనే కాదు నిన్ను చేసుకుంది, అందుకే పని చేస్తావు పో. ఇప్పుడు సగిరిని చదువుకుంటుంటది ఇంకా. పోయేదాన్ని ఎండల గాల పెట్టిండు ఈ మిషనోడేమో ఇంకా అత్తలేడు. ఓ మనిషి, ఈ మిషనోడు ఎప్పుడు వస్తాడు ఇంకా? అత్త దాగ రాదే, మంచాల కూర్చొని కంచాలు నాకినట్టు అనుకున్నావు మిషన్ దొరడు అంటే? రాంగపోంగా ఎన్ని ఉంటాయి, ఇప్పటికి ఇప్పుడే గుప్పిస్తానా నన్ను? అంటే ఆగులేదు పంట లేచులేనట్టుంది దీని కథ. మన ఈతనికి అన్నీ అయితే ఆయా పనులు. అరే ఈ ఫోన్ లేవడతలేడే, ఏడున్నాడో ఏమో. ఏంది ఫోన్ లేవడతలేడా? మరి ఇంతకు అత్తడారాడా? అత్తడు తీపెళ్ళగా. అసంటోడు కాదే మార్చి కోసిపోతాడు అత్తడు కావచ్చు. అద్దరా లేకడోడా వాని కోదాలు పైసలు ఇయ్యకరాట గింత కథ ఎత్తువి ఎటుగా పని చెత్తువి నన్ను ఎండలు చంపుతీవి. ఇంకెన్నీ మాటలు అన్నారో బాడకవు నన్ను. పండు అందనే పండు, వరి కోపించడా ఇంటికే రావద్దు తాత ఏమనుకుంటారావో. హాయ్ ఫ్రెండ్స్,
వెల్కమ్ బ్యాక్ టు సత్తి విలేజ్ షో యూట్యూబ్ ఛానల్. చూసారు కదండి మా వీడియో మీకు నచ్చిందని అయితే మేము అనుకుంటున్నాము. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కపండి గంట ఉంటుంది. గట్టి గట్టి బాయ్ బాయ్ ఫ్రెండ్స్.